కోమటిరెడ్డి గారు కాదు తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ గా పార్లమెంట్ సభ్యునిగా 20 ఎమ్మెల్యేగా ఈ 9 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అని చెప్తే నిజంగా బంగారం కాకున్నా వెండి అయితే అనుకును ఎందుకంటే ఆంధ్రోళ్ళు మోసం చేసిండు ఈ వెండి వెండి అన్న తయారైతే ఆ బంగారం అంటే ఒక నమ్మలే కానీ ఇయాల అలా బతుకులు ఎట్లయినాయి అంటే రైతుల బతుకులు కుప్పాలది కుప్ప రైతు పండించిన ఆరు కాలం శ్రమించి పండించిన కుప్పల మీద ఒడ్లు కొని లేక ఎండకు ఈ ఎండలకు ట్రాక్టర్ పోయిన ఒక రైతు చచ్చిండు పోయినసారి అయితే 34 మంది ఒడ్ల కుప్పల మీద చచ్చిండు ఈ రోజు ఆ పరిస్థితి ఉన్నది నిజంగా ఎంత దురదృష్టకరం నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఈ శతాబ్ది ఉత్సవాలు నువ్వు సెక్రటరియేట్ ప్రగతి భవన్ ఫామ్ హౌస్ 100 ఎకరాలకు వెళ్ళి 400 ఎకరాలు చేసుకున్నావు కొండపోచమ్మకి వెళ్ళి కాల్వ తీసి నీ 400 ఎకరాలు నీళ్ళు వస్తున్నాయి తప్ప కొండపోచమ్మ మల్లన్న సాగర్కి వెళ్ళి ఒక ఎకరానికైనా నీళ్ళు ఇచ్చినవా మా ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం నేను శాంక్షన్ చేపించిన 2000 కోట్లు బ్రాహ్మణవేలను ఎందుకు పూర్తి చేయలే పాలమూరు ప్రాజెక్టు నీకంటే కాళేశ్వరం కంటే ముందు మొదలైంది శంకుస్థాపన ఎందుకు ఇవాళ 40% పూర్తి కాలే 30 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసి ఇవాళ పేపర్ లీకేజీ అధికార పార్టీ అధికారులు అన్న పనిచేసే వాళ్ళు అమ్ముకుంటే వారిని ఇప్పటికీ అరెస్ట్ చేయకుండా ఆ సిట్ అనేసి అవి ఎప్పుడు పెడుతూ ఎగ్జామ్ తెలియదు 480,000 మంది బీఈడి పూర్తి చేసి టీఆర్టీ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళ దగ్గరికి పోయి అడిగి వాళ్ళతో ఉత్సవాలు చేసుకో లేకపోతే వాళ్ళందరికీ న్యాయం చేసినాక ఉత్సవాలు చేసుకో తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియమకాల కోసం ఖాళీ అయిన టీచర్లు 70,000 మంది రిటైర్ అయితే ఒక్క రిక్రూట్మెంట్ లేక 6,000 గవర్నమెంట్ స్కూల్ మూతపడ్డాయి చెప్పాలంటే చాలా చరిత్ర ఉన్నది కానీ ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలకు 100 కోట్లు పెట్టే కంటే మీరు మీ మంత్రులు ఎమ్మెల్యేలు కళాల దగ్గర పోయి పండించిన ధాన్యం కొనండి వాళ్ళని బతికించండి పెండింగ్ ప్రాజెక్టు దక్షిణ తెలంగాణలో ఈరోజు నల్గొండ పాలమూరు జిల్లా ఎండిపోయే ప్రాబ్లం ఉన్నది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళన్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను పోతిరెడ్డిపాడు కాలువని 44 నుంచి 88,000 క్యూసెక్స్ పెంచి ఇవాళ ఈసారి వర్షాలు తక్కువ పడతాయి అని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది ఒకవేళ వర్షాలు తక్కువ పడతాయి కర్ణాటక వాళ్ళు ఇప్పటికే ఆల్మట్టి అన్ని హైట్ పెంచి ఒక్క సుక్క రాక నల్గొండ పాలమూరు ఖమ్మం ఎండిపోయే పరిస్థితి ఇప్పటికీ కృష్ణా జలాల వాటా కూడా తెలుసుకోలేదు నువ్వు ఔరంగాబాద్ పోయి బీఆర్ఎస్ పార్టీ పెడతా అక్కడ పోయి పార్టీ పెడతా ఒరిస్సా పోయి పెడతా ఆంధ్రాలో అధ్యక్షుని పెట్టి వీళ్ళందరికీ ఏంటంటే ఇక్కడ త్రిభువన జీవ ఎత్తేస్తే 100,000 కోట్ల రూపాయలు వచ్చింది ఆయన ఎందుకు భారతదేశం వెళ్తానంట 19 పార్టీలు ఒకటే అయినాయి వాళ్ళతో ఎందుకు కలిసి వస్తలేడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కర్ణాటక కనీసం హర్షం వ్యక్తం చేస్తలేడు జిల్లా పర్యటనలో భాగంగా హరీష్ రావు మాట్లాడుతూ నిరుద్యోగ సంస్థ రాష్ట్రంలో లేదు ఒక కాంగ్రెస్ లోనే ఉందని కామెంట్ చేయడం జరిగింది దానిపై 30 లక్షల మంది నిరుద్యోగుల దగ్గర పోయి అడగమని చెప్పి గన్మెన్ లేకుండా పోయి అడిగి రమ్మని చెప్పు కోచింగ్ సెంటర్ల దగ్గర పోయి గన్మెన్ లేకుండా పోయి బయటికి రమ్మను హరీష్ రావుని కాంగ్రెస్ లో అసలు నిలబడడానికి పోటీ చేయడానికి 40-50 స్థానాల్లో కనీసం అభ్యర్థులు ఎదురంటున్నారు డిసెంబర్ 10వ తారీఖు రిజల్ట్ వస్తుంది నువ్వు అప్పుడు చూడు నువ్వు హరీష్ రావు చూడు ట్రిపుల్ ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్ కర్ణాటకలో గిట్టి అన్నారు ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలు మేమే గెలుస్తాం కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులు లేరు జిల్లా వ్యాప్తంగా ఉద్దండులు అసలు లేరు కాంగ్రెస్ లో అంటారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటి చాలా వాళ్ళకు కోమటిరెడ్డి ఒకటి ఒకరు చాలు తెలంగాణ కోసం వాళ్ళు ఉట్టుట్టి ఉద్యమాలు చేస్తే పదవి త్యాగం చేసి మంత్రి పదవి త్యాగం చేసి మళ్ళా పదవి తీసుకోలే మళ్ళీ పదవి తీసుకోలే రేపు తెలంగాణ మనం మీరు బ్రాహ్మణవేల ప్రాజెక్టుకు కృష్ణమ్మకు పూజలు చేస్తే మేము 30,000 మంది రమ్మంటే 100,000 మంది వచ్చారు ఇలా బలం లేనిదే వస్తారా నమ్మకం లేనిదే వస్తారా వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నాలాంటి వాళ్ళు పదవి త్యాగం చేసి 11 మంది పిల్లలు ఇవాళ చచ్చిపోతే హరీష్ రావు గారు ఎన్ని మాట్లాడినా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సోనియా గాంధీ దేవత అని చెప్పి కేసీఆర్ అసెంబ్లీ రికార్డులో చెప్పిండు దాన్ని కాదంటాడా ఇలా కాంగ్రెస్ పార్టీని మోసం చేయగానే సరిపోద్దా దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు సరి అయిన సమయంలో బుద్ధి చెప్తారు తెలంగాణ ఇచ్చిన పార్టీని తిరిగితే పాపం తగులుతుంది